వర్మగారు ఒక ఒకటి మళ్ళీ అంటే కొన్ని ప్రశ్నలు సంధించారండి దాంట్లో ఏంటంటే పేదవాళ్ళకి సినిమా దూరం అవుతుంది సో పేదవాళ్ళకి సినిమా చూపించటం కరెక్ట్ కాదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య పేదవాళ్ళకి కూడా సినిమా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని మీద గారు ఏంటంటే అలా కావాలనుకుంటే ఆ పేదవాళ్ళకి మీరే సినిమా తీసి చూపించవచ్చు కదా అన్నారు అట్లా కాదు అంటే నేను ఎటకారం చేద్దామనో ఇంకోటో మాట్లాడాలనుకుంటే ఎన్నైనా మాట్లాడచ్చు పేదవాడికి చేస్తే ఇప్పుడు మామూలుగా చెప్తాను మన పొలిటీషియన్ అయితే ఏమైనా పెట్రోల్ రేట్లు తగ్గించావా లేకపోతే ఇంకోటి తగ్గించావా కూరగాయలు రేట్లు తగ్గించావా ఎన్ని తగ్గించావా ఏం జరుగుతుంది అసలు నాకు ఏమైనా జరుగుతుందో అని నేను వంద మాట్లాడొచ్చు సి హియర్ ఐఎమ్ ఐ మీన్ రెస్ట్రిక్టెడ్ టు సినిమా థియేటర్ సినిమాని గురించే మాట్లాడుతున్నాం మిగిలినదంతా నాకు ఆ గవర్నమెంట్తో సంబంధం లేదు పేదవాడు నేను ఉన్నానండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఇప్పుడు ఈ పండగకి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే ఒకవేళ వేరియబుల్ రేట్ ఇచ్చి ఉంటే అంటే ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో రేట్లు పెంచారు వేరియబుల్ రేట్స్ కూడా ఇస్తే ఐదు వందలు ఆరు వందలు వెయ్యి అమ్మేవారు టికెట్ ఒకవేళ నేను టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్తే ఈ నెల అంతా నేను వేరే సినిమా చూసేవాడిని కాదు నేను ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ని నేను భరద్వాజ్గా కూడా నేను చెప్తున్నాను నాకే ఐ కెనాట్ ఎఫర్ట్ టు సీ అనదో ఫిలిం డెఫినెట్గా పెద్ద సినిమా చూడాలనుకుంటాను కాబట్టి అది చూడకపోతే డెఫినెట్గా రెండు మూడు సినిమాలు చూస్తాను నేను మామూలు రేట్ ఉంటే నాకు నూట యాభై రూపాయలు టికెట్ ఉంటే రెండు మూడు సినిమాలు చూస్తా ఇప్పుడు నేను అంతెందుకు నేను అర్జున పలుగున చూద్దాం అనుకున్నారు మూడు వందల రూపాయలతో మూడు వందల యాభై రూపాయలు టికెట్ అన్నారు నేను అక్కడ నలభై కిలోమీటర్లు కార్ వేసుకుని వెళ్ళి నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు టికెట్ కొనుక్కుని ఓ పాపుకారుని కొంటే ఇంకో మూడు వందలు అయ్యి వెయ్యి రూపాయలు పెట్టి నేను ఒక్కడే సినిమా చూసి వచ్చి నాకు అవసరం వచ్చినా పలుగున్నా చూడాలా అని నేను ఓకే అదే నాకు రీజనబుల్గా ఉందనుకోండి అది వందలు రెండు వందలు ఉందనుకోండి నలభై కిలోమీటర్లు వస్తానికి ఇబ్బంది పడి నేను ఇది మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను చెప్తున్నా బట్ అట్ ద సేమ్ టైం ఐ డోంట్ వాంట్ మిస్ దట్ బై బిగ్ ఫిల్మ్ ఆల్సో బిగ్ ఫిలిమ్స్ చూడాలంటే ఐ హ్యావ్ టు సాక్రిఫైస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ సో ఇది గవర్నమెంట్ చేస్తుందా నువ్వు చేస్తావా నేను కదా సైక్ సైకాలజీ మీద సైకాలజీ ఆఫ్ ది మిడిల్ క్లాస్ మీద కొడుతున్నారు మీరు నేను నాలుగు సినిమాలు చూసేవాడిని నేను సినిమాకు పోరాండి నా చిన్నప్పటి నుంచి నేను రోజుకు మూడు సినిమాలు చూసేవాడిని ఇవాళ నేను చూడలేకపోతున్నా సినిమాలు సినిమా టికెట్ కొనుక్కునే వెళ్ళాలి టికెట్ కొనుక్కునే వెళ్ళాలి ఎప్పుడైనా కానీ ఎవడో ఫ్రీగా చూపించడం ఆ కొనుక్కోటానికి ఎంతెంత డబ్బులు పెట్టి మూడు టికెట్లు కొన్నాను అనుకోండి మూడు టికెట్లు కొన్ని నాకు వెయ్యి రూపాయలు టికెట్లకి అవుతుంది ఒక్కడినే వెళ్తే ఒక్కడిని వెళ్ళలేను ఇద్దరు ముగ్గురం వెళ్ళాలి సో నాలుగైదు వేల రూపాయలు రోజుకి ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టే స్టేజ్లో మన లేవరు ఉంటారు సినిమాలు చూడాలంటే సినిమా లవర్ అట్టాగా ఉండేవారు నాకు పావల టికెట్ నుంచి మొదలెడితే యాభై రూపాయలు వంద రూపాయలు ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి పావలా ఉండాలి ఐదు రూపాయలు ఉండాలి కాదు వంద రూపాయలు రెండు వందల రూపాయలు మ్యాక్సిమం వరకు వెళ్ళాలి అండ్ ఫుడ్డు థియేటర్లో ఫుడ్డు రేటు విపరీతంగా పెరిగిపోయింది అది రీజనబుల్గా లేదు నేను హనుమంతరావు గారు పద్మాలి హనుమంతరావు గారు పొద్దున్న వెళ్తే రాత్రి దాకా సినిమాలు చూసి మూడు సినిమాలు చూసి వచ్చేవాళ్ళు మాకు ఏది దొరికితే అది తినేవాళ్ళం అక్కడ ఇవాళ మేము ముగ్గురు ఇద్దరం ఆ ఆ టైప్లో ఇప్పుడు సినిమా వెళ్తే మేము ఇద్దరం వెళ్ళిన సినిమా చూడాలనుకుంటే ఎంత అవుతుంది అంటే ఓ మిడిల్ క్లాస్ మేము హనుమంతరావు గారు ఆయన డబ్బులోనే పద్మాలే వాళ్ళు కాబట్టి ఎంతైనా పర్లే బట్ నేను ఐ కెనాట్ ఎఫర్డ్ దట్ ఇక్కడ మధ్యలో గ్యాప్లో బొంజ్ చేయాలి కదా అదే థియేటర్లో తింటాం మళ్ళీ టైం కూడా ఉండదు షోకి షో గ్యాప్ పది నిమిషాలే ఉంటుంది ఈ థియేటర్లో చూసి ఆ థియేటర్ మల్టీప్లెక్స్కి వెళ్ళాం అనుకోండి ఈ థియేటర్ ఆ థియేటర్ మళ్ళీ అటు ఇటు తిరగట్ ఈ కార్లు ట్రావెలింగ్ మళ్ళీ కార్ పార్కింగ్ ఈ ట్రాఫిక్ ఉంటుందని అక్కడే చూస్తాం అరగంట పావు గంట ఉండదు ఆ పావు గంటలో తినాలంటే అటు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు భోజనం అంటాడు ఎక్కడి నుంచి తెచ్చేది రోజు ఎక్కడ చూస్తాం అలవాటు మరి అందుకని మొత్తమే మానేసాం ఓటీటీలో వస్తే చూస్తాం లేదు నెల రోజుల్లో వస్తాను సో మిడిల్ క్లాస్ వల్ల దీనివల్ల ఏమవుతుంది ఎగ్జిబిట్ థియేటర్ వ్యూవర్షిప్ తగ్గుతాను తగ్గుతుంది కూడా అదే సైకాలజీ వాళ్ళు అంతేగాని గవర్నమెంట్ సినిమా తీసిస్తుందా గవర్నమెంట్ ఇవ్వాలి ఇవన్నీ మనం జోకులు వేస్తానికి బాగానే ఉంటాం ఎందుకు చేయాలి కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందండి గవర్నమెంట్ మీద నిర్ణయం మరి మీరు చెప్పిన దాని ప్రకారం మీ వెరసన్ చూస్తుంటే ఒకలాగా ఉంది ఎక్కడ వ్యతిరేకత వచ్చింది ఇండస్ట్రీ మీద ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు వ్యతిరేకత ఎవరు చెప్తున్నారు ఆడియన్స్ ఎవరిని మొత్తుకుంటున్నారు వచ్చి గొడవ చేస్తున్నారా ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ టికెట్లు పెంచారు ఇక్కడ మరి ఇక్కడ తిట్టిన వాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు ప్రతిదానికి రెండు వర్గాలు ఉంటాయి ఇప్పుడు టికెట్లు పెంచారు ఇక్కడ హైదరాబాద్లో మరి మైకులు పట్టుకుని చాలామంది చెప్పారు అన్యాయం దుర్మార్గం ఏం అన్యాయం వంద రూపాయలు పెరిగింది నా లెక్క ప్రకారం లోపలికి వెళ్తే డబ్బులు లోపలికి వెళ్తే డబ్బులు ఇప్పుడు కాదు ఆరు నెల ఏళ్ళు ఏడేళ్ళ నుంచి పెంచేసారు వాళ్ళు ఆరేడేళ్ళ నుంచి మేము మొత్తుకుంటున్నాం హాసన్ నాన్నగారు ఉన్నప్పుడు ఆయన మొత్తుకున్నారు నేను మొత్తుకున్నాను కేశవరావు గారు ఎంపీ కేశవరావు గారు చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు తెలంగాణలో పోలీసులు రైడ్ చేశారు కలెక్టర్లు వెళ్ళారు ఇక్కడ కూడా వెళ్ళి మూయించారు థియేటర్లకు తగ్గిస్తామన్నారు వాళ్ళు రెండు రోజులు తగ్గించారు కూడా రేట్లు పదిహేను రూపాయలు ఐదు రూపాయలు సమోసా అన్నారు పదిహేను రూపాయలు పాప్కార్న్ అన్నారు మీకు గుర్తుంటే లెక్కలు తీస్తే సంవత్సరంకేం జరిగింది సంవత్సరం రెండు సంవత్సరాలకే ఆ తర్వాత రెండు రోజులు అయినాక మళ్ళీ అన్నీ మామూలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు చేస్తారు సో అది పెరిగిపోయినాక ఆటోమేటిక్గా నీకు పాప్ తగ్గుతూ ఉంది వాళ్ళకి పెరుగుతున్నాయి కలెక్షన్లు వాళ్ళకి రేటు ఎక్కువ ఉంటామోలా తక్కువ సీటింగ్ ఎక్కువ రేట్లు మొదలని నీకు అవుతుంది ఫుట్ ప్రింట్స్ లెక్ట్ చేసుకోండి తగ్గుతున్నాయి సినిమాలు ఇప్పుడు కలెక్షన్ వస్తాను నీకు వంద కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వేసుకోండి ఫుట్ ప్రింట్స్ వేసుకోండి ఆ రోజు లవ్ కోసానికి వచ్చిననే ఫుట్ ప్రింట్స్ ఇప్పుడు ఎప్పుడైనా ఏ సినిమా కన్నా వచ్చినాయి ఈ రోజు కూడా చేసుకోండి ఎనీ టేక్ ఎనీ సూపర్ హిట్ ఫిలం ఇంక్లూడింగ్ బాహుబలి ఓకే లవ్ కోశ్కి వచ్చిననేవి ఫుల్ ఫుట్ ప్రింట్స్ వచ్చినాయి ఇక లెక్కలు తెలిసి తెలుస్తుందిగా అయితే ప్రభుత్వ పరంగా కరెక్ట్గా ఉంది అక్కడ గవర్నమెంట్ పరంగా నిర్ణయం నిర్ణయం కరెక్టే అయితే నిర్ణయం కరెక్ట్ బాబా ఐదు రూపాయల టికెట్ అవన్నీ మాసం బోగిస్తాయి అని చేయకూడదు అవి కరెక్ట్గా చేయాలి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏ క్లాస్ స్టేషన్ అంటారు ఏ క్లాస్ స్టేషన్ బీ క్లాస్ స్టేషన్ బెజవాడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడ పెనలూరు ఆ పక్కన కంచికి చీరలు ఇటు ఇటు కంచిచీరలు దాకా పెరిగిపోయింది అటు పెనూరు తర్వాత కైకలూరు ఏదో ఉంది ఇంకో ఊరు అక్కడ దాకా పెరిగిపోయింది అక్కడ దాకా టౌన్ బెజవాడ కలిసిపోయింది అక్కడ పది రూపాయలు టికెట్ పెట్టమంటే ఎట్ట పెడతారు సైమిల్టేనియస్ రిలీజ్ చేస్తున్నావు అక్కడ దాకా సో అక్కడ కూడా ఇదే టికెట్ పెడితే రీజనబుల్గా ఉంటుంది అఫ్కోర్స్ నాన్ ఏసీకి అనుకోండి ఐదు రూపాయలు పది రూపాయలు బట్ నాన్ ఏసీకి అయినా కానీ అంత తక్కువ ఇక్కడ మన కళ్యాణ్ చక్రవర్తిలో ఎంత ఉందో అంత పెట్టాలి కదా టికెట్ కానీ కరెంట్ ఛార్జీలు అన్నీ ఒకటే కడుతున్నాము మెయింటెనెన్స్లు అన్నీ కడుతున్నాము నీకు అంతే ఛార్జీలు పెట్టు ఎందుకు తగ్గిస్తావు ఊళ్ళో కొంచెం తక్కువ అవుతుందేమో తక్కువ అయితే కొంచెం తగ్గించు అంతే కానీ ఇంత కాదుగా ఇంత ఇక్కడ నలభై రూపాయలు ఇక్కడ ఉంటే ఐదు రూపాయలు అక్కడ చేస్తాం తప్పు అంటే కొంతమంది హీరోలని టార్గెట్ చేస్తూ ఏ నడుస్తున్నాయి అనుకోవాలా ఎట్లా చెప్పుకోవాలి నాకు ఏం టార్గెట్ ఏమవుతుంది ఇద్దరు హీరోలు హీరో ఇబ్బంది పడతారు దాంట్లో భాగమే ఇప్పుడు భాగం అవుతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడ ఉంది అసలు ఎప్పుడు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా తర్వాతనే కదా ఈ జరిగింది ఈ పరిణామాలన్నీ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆయన కోర్టుకి వెళ్ళాడుగా అదే ఆ టైం నుంచే ఇది స్టార్ట్ అయింది అనేది కూడా ఏదో వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చూస్తే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ టైం నుంచే స్టార్ట్ అయింది వాళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు వీళ్ళు కెలికారు పొట్లో వదిలేడితే కుట్టనా అంటుంది అడిచేమో ఏలు పెట్టింది ఎవరు మనం కుర్చో కొట్టింది కొడితే ఈ ఏలి కాదు మొత్తం చేతికి చేతికి నొప్పి వచ్చింది ఎప్పుడు అది ఏలు పెట్టింది ఏలే ఏలు ఒకటే తప్పు చేసింది అనుకుంటే చాలా ఎలర్జీ మొత్తం బాడీకి వచ్చింది ఎప్పుడు